డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వినయ్ బాబు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఒక నమ్మకం, ఒక మాట, ఒక నమ్మకం. నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుంది, ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చకపోతే ఎలా ఉంటుంది అనే ముఖ్య అంశం. ప్రతి మనిషికి ఈ ఎథిక్స్ అనేది ఉండాలి. మనం ఒక మనిషికి మాట ఇచ్చామనుకో, ఆ మాట నెరవేర్చాలి. ఊరికే ఉత్తి మాటలు చెప్పద్దు. ఆ మాట నెరవేర్చకపోగా ఏదో టైంపాస్కి మాట తీసుకుంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మనిషికి ఒక మనిషి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం అనేది ఉంటుంది. ఆ నమ్మకంతోనే అతను ఇచ్చిన మాట విని అతను ముందుకెళ్తాడు, అది ఏదైనా పని చేయాలనుకున్న ఏదనుకున్నా. కాబట్టి మనము మాట ఇచ్చే ముందు, ఒక్కసారి మనం ఏదైనా ఎవరికైనా హామీ ఇచ్చే ముందు, మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. నువ్వు ఇచ్చే మాట నీకు మాట అవుతుంది సింపుల్గా. అదే మాట ఇచ్చానులే అని నువ్వు సింపుల్గా అనుకుంటావు, కానీ ఆ మాటే అతనికి మనోధైర్యము, ధైర్యము ముందుకు నడిపించి ఎంతో గొప్ప ధైర్యం అవుతుంది. అదే గొప్ప నమ్మకం. ఒక మనిషి ముందుకెళ్ళడానికి, ఒక పని చేయడానికి, ఏదైనా పూనుకోవడానికి ఒక ధైర్యము, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయద్దు. అందుకే మాట ఇచ్చే ముందే మనం ఆలోచించి ఇవ్వాలి. ఇది మాట ఇచ్చాము కదా, ఈ మాటతోనే అతను ఎంతో నా మీద నమ్మకం పెట్టుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు, ముందుకెళ్తాడు అనేది ఆలోచించే మాట ఇవ్వాలి. ఆ మాట అంత ఈజీ కాదు. ఎందుకని, మాట మీద నమ్మకము మీద ఎవడైనా ముందుకెళ్తారు. సో మిత్రులారా, మనం మాట ఇచ్చే ముందు ప్రతిసారి ఆలోచించాలి. ఒక ఆలోచించి మాట ఇవ్వాలి. ఇది ఆ మాట ఇచ్చాం కదా, ఇచ్చాంలే అని ఊరికే సింపుల్గా తీసుకుంటే పాపం. కొంతమంది ఒక మిత్రుల మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు, ఒక మాట ఇచ్చానంటే. అంటే అది పెద్ద విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు. నా మిత్రుడు నా మాట ఇచ్చాడులే, ఈ మాట ఇచ్చాడు, మాట తప్పడులే, నేను ఈ పని చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు అనే ధైర్యంతో ముందుకెళ్తాడు. అతనికి నీ మీద, మీరు ఇచ్చిన మాట మీద గొప్ప విశ్వాసం, నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఆయన ముందుగా నమ్మకాన్ని పెట్టుకొని ముందుకెళ్తే, మీరు ఆ మాట ఇచ్చిన మాట నెరవేర్చకుండా మీరు మాట తప్పారనుకోండి, అతను ఎంత డిస్టర్బ్ అవుతారు, అతను జీవితమే ఆధారపడి ఉంటుంది, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే ముందుకెళ్ళకుండా కాలం నరికిన వాళ్ళు అవుతారు. సో మిత్రులారా, అందుకే మనం మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. మీరు ఇచ్చిన మాట అది మీకు చిన్న మాటే కావచ్చు, ఆ మాటే మీరు ఇచ్చే ఎదుటి వ్యక్తికి ధైర్యము, నమ్మకము. ఆ మాట మీరు ఇచ్చిన మాట నెరవేర్చేటట్టుంటేనే మాట ఇవ్వండి. లేకపోతే అనవసరంగా వాగ్దానాలు చేసి అట్లా చేయడం చాలా తప్పు. నమ్మకం అనేది చాలా గొప్పది. ఈ ప్రపంచం అనేది కూడా నమ్మకం మీదే నడుస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నమ్మకం మీదే నడుస్తున్నాయి. కాబట్టి మనం మాట ఇచ్చే ముందు ఆలోచించి మాట ఇవ్వాలి. నెరవేర్చేటట్టు అయితేనే ఇవ్వాలి. ఇచ్చిన మాట నెరవేర్చండి, లేకుంటే మీరు ముందే చెప్పద్దు. అంటే ముందు మీరు నేను ఈ వల్ల ఈ పని నా వల్ల కాదండి, మాట ఇవ్వలేదు అనుకోండి, వేరే సోర్సెస్ వేరే విధంగా ఆలోచించుకుంటాడు, ఇంకెవరైనా ట్రై చేసుకుంటాడు, ఇంకెక్కడ మార్గం వెతుకులాడుకుంటారు. మీరు ఇచ్చిన మాట మీద నమ్మకంతో వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోయింది అనుకో, అక్కడ ఎంత బ్రేక్ అయిపోతాడు ఒక మనిషి ముందుకెళ్ళడానికి, భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి, ఇంకే పని చేయడానికి బ్రేక్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మనం మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. ఒక్కసారి మాట ఇచ్చారా అది నెరవేర్చండి. మీరు ఇచ్చే మాటే వాళ్ళకు ధైర్యము, మీ వాళ్ళకే పూర్తి నమ్మకం. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించి మనం నిజాయితీగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి హ్యాపీగా ముందుకెళ్ళాలి. అదే నేను చెప్పే మా మంచి మాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.